రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం మూడు పాదములు నక్షత్రం నాలుగు పాదములు నక్షత్రము ఒకటి రెండు పాదములు కన్యారాశిగా చెప్పుకోవాలి కన్యారాశికి అధిపతి బుధుడు అర్ధాష్టమ శని ప్రభావితం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలుంటాయి ఆరోగ్యపరంగా జలుపు దగ్గు ఆయాసం సంబంధించినటువంటి రుగ్మతలు వీళ్ళని చాలా ఇబ్బంది కలిగిస్తాయి ఆర్థికంగా కొంత ఎక్కువ శాతం ఖర్చు అనేటువంటిది నడుస్తుంది వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యాపారులకి అద్భుతమైనటువంటి ధనాదాయం చేకూరుతుందని చెప్పి కూడా ఈ మాసంలో చెప్పుకోవాలి విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొనే మీకు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ చివరి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు కాక విఫలమైపోయి ఉంటారు మీరు కాస్త జాగరూకతతో వినండి నవంబర్ డిసెంబర్ ఫలితాలు చాలా బాగుంటాయి నేను ఈ యొక్క మాసం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ యొక్క మాసంలో మిశ్రమంగానే ఉంటాయని చెప్పి కూడా చెప్పుకోవాలి ఎంటర్ప్రైజెస్ స్పెక్యులేషన్సు ఇన్సూరెన్సు మున్నగు ట్రావెల్సు వ్యాపారులకు కూడా ఈ మాసం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరించడానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతున్నాయి బంధువుల నుండి వచ్చే ఒక వార్త మిమ్మల్ని ఇబ్బందికరణానికి చేసే ఆస్కారం కనబడుతుంది భార్యాభర్తల మధ్య మాట మాట పట్టింపులు తారాస్థాయికి పెరిగేదానికి ఆస్కారం కనబడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి మీకు మీ యొక్క అధిపతి బాస్ వారి నుండి ఎక్కువ ప్రెజర్ ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారికి కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ కారణం చేత వైరాగ్యం చెంది వీళ్ళు సో దూర ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలని చెప్పని కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క మాసంలో పుత్రులు పుత్రికలు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి వృద్ధాశ్రమాలకు పంపించొద్దండి చిన్నపిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించండి బేబీ కేర్ సెంటర్లకు పంపించొద్దండి ఎందుకంటే కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కాస్త కుటుంబంలో పిల్లలు చికాకు కలిగించడము పిల్లల వల్ల నేను చాలా సఫర్ అయిపోతున్నానండి భర్త వల్ల చాలా సఫర్ అయిపోతున్నానని చెప్పి ఎంతోమంది గృహిణులు చెప్తున్నప్పుడు ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది అక్టోబర్ అంతా కూడా కాస్త చికాక్గానే నడుస్తుంది అని చెప్పి కూడా చెప్పుకోవాలి కన్యారాశి వారికి అంత అనుకూలంగా అయితే మాత్రం లేదు కాబట్టి మీరు చేయించవలసినటువంటి పరిహారాలు అయితే విఘ్నేశ్వరుడు ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి లేదు నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి లేదు నల్ల నువ్వులు బెల్లం కలిపి గోవుకు పెట్టడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క పరిహారాన్ని మీరు తప్పకుండా చేయడం ద్వారా మంచి ఫలితాలతో మీరు ముందుకెళ్లాలని కోరుకుంటూ శ్రేయోదాయకం